హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఈరోజు నేను రవ్వ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికి ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు సూజీ అంటే బొంబాయి రవ్వ తీసుకోవాలి, ఒక కప్పు బియ్యం పిండి. ఏ కప్పుతోటైతే మీరు సూజీ తీసుకున్నారో అదే కప్పుతోటి బియ్యం పిండి. ఒక సగం కప్పు మైదా పిండి తీసుకోవాలి. దానిలో సన్నగా తరిగిన పచ్చిమిర్చి 2, సన్నగా తరిగిన అల్లం 1 స్పూను, సన్నగా తరిగిన కరివేపాకు, మీకు ఇష్టమైతే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, 1/2 స్పూను జీలకర్ర, సాల్ట్ రుచికి తగినంత వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 కప్పులు వాటర్ పోసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పిండి అనేది బాగా పలచగా కనిపిస్తుంది మనకి కలుపుకున్న తర్వాత. దీన్ని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. 15 నిమిషాలు పక్కన పెట్టుకున్న తర్వాత చూస్తున్నారు కదా, పిండి అనేది కొంచెం మనకి మందంగా అవుతుంది, ఎందుకంటే సూజీ వాటర్ని మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి పిండి అనేది కాస్త థిక్గా కనిపిస్తుంది. దానిలో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని పిండి బాగా పలచగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, అలా పలచగా చేసుకోవాలి. ఇప్పుడు దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. దానిలో ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. కొద్దిగా లైట్గా ఆయిల్, ఇది నాన్ స్టిక్దే కాబట్టి ఆయిల్ ఎక్కువ పట్టదు, కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు. దోశ కాలాక టర్న్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, దోశలు చాలా క్రిస్పీగా వచ్చేసాయి. ఆనియన్స్ అనేది ఇష్టం లేకపోతే ప్లెయిన్గా అలాగైనా వేసేసుకోవచ్చు. ఆనియన్స్ అనేది మీరు పిండిలోనే వేసుకొని దోశ పోసుకున్నప్పుడు పిండి అనేది అక్కడక్కడ కొంచెం మందంగా పడుతుంది, అందుకని ఫస్ట్ ఆనియన్స్ అలా వేసుకొని దాని మీద పిండి వేసుకుంటే దోశలు నీట్గా వచ్చేస్తాయి. ఈ దోశకి కాంబినేషన్ కొబ్బరి చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా, లేదంటే టమాటో చట్నీ అయినా ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.